అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఆర్ఎండ్బి అతిథి గృహంలో అమరావతి సాధన జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, జనసేన, పలు ప్రజా సంఘాల నాయకులు సమక్షంలో అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో జేఏసీ ఏర్పాటు చేశారు. మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి, కన్వీనర్ గా చౌళం మల్లికార్జున, కో కన్వీనర్లుగా సిపిఐ తరపున ఎండి సంజీవప్ప, గోపాల్, కాంగ్రెస్ తరపున రామభూపాల్ రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జేఏసీ అధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ, వివిధ రాజకీయ పార్టీల సహకారంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం అని, తద్వారా మూడు రాజధానులు వద్దు అని, అమరావతి రాజధాని సాధన కోసం ఉద్యమం చేస్తాం అని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా న్యాయ పోరాటం చేస్తామా అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి అదే అందరూ ఎన్నుకున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అమరావతి రాజధాని సాధన కమిటీ ఈరోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గం వేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పలా, పాదయాత్రలో చెప్పలా నేను మూడు రాజధానులు చెప్పెడతానని, ఈరోజు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు 29,500 మంది రైతులు రాజధానికి ఇచ్చాడు. వారందరినీ కూడా ఈరోజు నట్టేట్లో ముంచాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా ఇందులో భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాకుండా పెద్ద మోసం ఆయన వాళ్ళు కూడా ద్రోహం చేశారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజలందరినీ ఈరోజు గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టడం జరిగింది. ప్రధానంగా రాజధాని ఎక్కడనే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హైకోర్టు అనేది కర్నూలులో పెడతారు, న్యాయ రాజధాని అనేది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా అలాంటి పేరు లేదు. అక్కడ హైకోర్టు ఉంటుంది, మామూలుగా ఏదైనా కేసులు ఉంటే పోతారు వస్తారు. పరిపాలన ఒక చోట, తర్వాత శాసన వ్యవస్థ ఒక చోట అనేది ఎప్పుడు ఎక్కడ ఉండదు. అసెంబ్లీ దానికి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా సచివాలయం అంతా కూడా ఒకటే దగ్గరే ఉండాలి, అది ప్రధాన పద్ధతి. కాబట్టి ఈరోజు ఇద్దరు కూడా బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు, బీజేపీ వాళ్ళు ద్రోహం చేశారు. మరి ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలా, ఎన్నికలు రావాలి, రెఫరెండం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము, ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ అమరావతి రాజధానిని సాధించడానికి మరి కమిటీ సభ్యులు, నాయకులు, అదేవిధంగా మరి పెద్దలు హనుమంతరాయ్ చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బాగా పోరాటంలోకి మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తెలుగు. ఈరోజు అమరావతిలో భూమి ఇచ్చినటువంటి రైతులందరినీ పూర్తిగా అన్యాయం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు మేము రాజధానులు విభజించలేదు, రాజధాని అమరావతే ఉంటుంది అని వివిధ రకాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోస్తా సత్యనారాయణ, అవంతి శ్రీనివాస వాళ్ళు వీళ్ళంతా మాట్లాడినంతా కూడా దిన్నము టీవీలో సెల్ఫోన్ల వైరల్ అవుతుంది. అది మాట తప్పి మడమ తిప్పి మేమెవరు కూడా మా వంశంలో మాట తిప్పేది లేదు, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి అమరావతిని నేను అక్కడ పునరుద్ధరించలేదు, నేను మూడు రాజధానులు చేస్తానని చెప్పి చేస్తున్నాడు. ఆయనకు అధికారము లేదు, ఆయన కూడా తెలుసు ఏంటి కట్టే చేయడం వీలు కాదు. ఇప్పుడు ఒకరు ఏదేమంటారు సంతృప్తి అనేటువంటి సంస్థలు ఏంటి కూడా ఒక రాజధాని కట్టాలన్నటువంటి వ్యక్తి మూడు రాజధానులు ఏ విధంగా పోయి నేను వెళ్తానని ఇప్పటికే దాదాపు 10,000 కోట్లు మేము స్వయంగా చూసాము, స్వయంగా కూడా మేము అనుభవించాము. అన్నీ కూడా ఎన్నో ఐఏఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్లు అయిపోయినాయి, ఐపీఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, ఎన్జిఓఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, హైకోర్టు అయిపోయింది. వీళ్ళు లబ్ధిదారులు కూడా అంటే మామూలు బిల్డర్లో కూడా దాదాపు 10,000 ఇల్లు కూడా కట్టించిన సందర్భం ఉంది.